మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద అమరవీరుడు పోలీస్ కిష్టయ్య ముద్రజ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీపీ మాసల శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ పరమేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ పోలీస్ కిష్టయ్య ఈ రోజుకు 10 సంవత్సరాలు గడుస్తుందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు చేసిన సేవలు ఎనిలేవని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదని అనేక పోరాటాలతో కూడుకుని ఎంతో మంది త్యాగదనుల ఫలితంగా కిష్టయ్య ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ కోసం ఆరాటి ఆంధ్ర పాలకులను వ్యతిరేకించి జై తెలంగాణ అంటూ ఆత్మహత్యకు పాల్పడి తనకు తానుగా కాల్చుకుని అమరుడై తెలంగాణకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసల శ్రీనివాస్, రాంపూర్ సర్పంచ్ భాస్కర్, రెడ్డిపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ మేకల పరమేష్, సిద్ధరాములు, గోపాల్, సోమ సత్యనారాయణ, పెద్ద నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా అందరూ ముద్రాజులందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మన చేగుంట మన పోలీస్ కిష్టన్న ముద్రాజు గారిని 10వ వర్ధంతిని కొరుకుతారని ఈరోజు ఆయనకు నివాళులర్పించి నివాళులర్పించడం జరిగింది. ముద్రాజు కుటుంబంలో పుట్టినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. చేగుంట మండల్ హెడ్ క్వార్టర్లో మా ముద్రాజ్ బుద్ధిబిడ్డ తొలి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తెలంగాణ కోసం అతని యొక్క జీవితాన్ని త్యాగం చేసి డిసెంబర్ 1వ తారీఖు నాడు అమరుడైనందున మా తెలంగాణ కోసం అమరుడైనందున ఈరోజు మా ముద్రాజ్ కుటుంబ సభ్యులము మా యొక్క ముద్రాజ్ జాతికి గర్వంగా ఉన్నటువంటి కృష్ణన్న అమరుడైనందుకు ఆయనకు మా యొక్క ముద్రాజ్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆయన నేను తెలంగాణ ఉద్యమం గురించి పనిచేస్తున్న తెలంగాణ రావాలి తెలంగాణ చేస్తున్న పెద్ద మనిషికి మేము ఎప్పటికీ ముందుకు ఉంటాం. ఈ చేగుంట మండల తరఫున కూడా మేము ఇప్పుడు 10 సార్లు ఈ వర్ధంతి కొనసాగిస్తామని జై ముద్ర. తెలంగాణ ఉద్యమకారుడు మన పోలీస్ కిష్టన్న ప్రాణ త్యాగాలు చేసుకున్నటువంటి రోజు ఈ రోజు మనము గర్వకారంగా ముద్రాజులైనటువంటి మనం మా ముద్రాజులు ప్రతిసారి ఇటువంటి వర్ధంతులు జరుపుకొని మన తెలంగాణ రావడానికి గొప్ప ఇటువంటి ఒక ఉద్యమ పోలీసు జాబును వదులుకొని ఆయన త్యాగాలు చేసుకున్నటువంటి పోలీసు కృష్ణ నివాళులు అర్పించడం జరిగింది.